హలో ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఓటీడీ రిలీజ్ డెడ్ కన్ఫామ్ చేసుకున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం అయితే వీడియోలో ఎలా ముందు వీడియో కానీ అయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి వీడియోకి నేను జస్ట్ టూ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను తొందరగా కంప్లీట్ చేసేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన అంటేనే ఆన్లో పెట్టుకోండి సో మన ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ తప్పన మూవీ సో ఈ మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము సో వాళ్ళ దగ్గర అయితే తప్పన మూవీ అయితే ఉంది సో మీకు ఏ మూవీ కావాలన్నా వాళ్ళ దగ్గర అయితే అన్ని మూవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సో మీకు ఏ మూవీ కావాలన్నా వాళ్ళకైతే అడగండి సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయాలి మీరు డైరెక్ట్ అయితే వాళ్ళకైతే మెసేజ్ అయితే చేయవచ్చు సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అది సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయాలి మీరు డైరెక్ట్ అయితే వాళ్ళకైతే మెసేజ్ అనేది చేయవచ్చు సో మీకు ఏ మూవీ కావాలన్నా వాళ్ళకైతే అడగవచ్చు సో మీకు ఏ మూవీ కావాలన్నా వాళ్ళకైతే జస్ట్ ఫిఫ్టీ రూపీస్ పే చేయండి విత్ ఇన్ సెకండ్స్ లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు సో మీకు తప్పన మూవీ కావాలనుకుంటే వాళ్ళైతే ఒక మీకు స్కానర్ పంపుతారు ఆ స్కానర్ మీరు ఫిఫ్టీ రూపీస్ పేస్తే విత్ ఇన్ సెకండ్స్ లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి మూవీ అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ మూవీ అప్డేట్స్ గోప్చంద్ గారు తీసిన భీమా మూవీ అనమాట సో మూవీ అయితే మనకు టీడీపీ చాలా రోజులు అయితే అవుతుంది కెస్ అండ్ ఈ మూవీ డిస్టర్ రైట్స్ మనకు డిస్టి సాక్ స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది సో వాళ్ళు ఈ మూవీ మనకు ఎప్పుడు లోకి రిలీజ్ చేస్తున్నారు అంటే మనకు ఏప్రిల్ ఐదో తారీఖున కన్ఫామ్ గా అయితే ఈ మూవీ అయితే ఓటీఈటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది సో భీమా మూవీ కోసం వెయిట్ చేస్తున్నాడు అండ్ ఈ మూవీ థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకి ఏప్రిల్ ఆరో తారీఖున అయితే గా అయితే డిస్టబ్యూటీ అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు తీసిన లాల్ సి మూవీ అన్నమాట అయితే మనకు థియేటర్ చేసి చాలా రోజులు అయితే అవుతుంది గాయస్ అండ్ ఈ మూవీ డిస్టోర్ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఈ మూవీని మనకు ఏప్రిల్ ఐదో తారీఖు అయితే కన్ఫామ్ గా అయితే మనకు ఓటీఈటీ లో అయితే రిలీజ్ అయితే చేస్తారట సో సాల్సల్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాడు అండ్ ఈ మూవీని నీ థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకు కన్ఫామ్ గా అయితే ఏప్రిల్ ఐదో తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెక్స్ట్ మూవీ అప్డేట్ గామి మూవీ అనమాట సో ఈ మూవీ అయితే హీరో గా అయితే మనకు విస్పక్షన్ అయితే అక్షడడం అయితే జరిగింది సో మూవీ అయితే మనకు థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది అండ్ ఈ మూవీ డిస్టర్ రైడ్స్ మనకు జీపై తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీఈటీ లో రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ ఎనిమిదో తారీఖున అయితే కన్ఫామ్ గా అయితే మనకు గామి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది సో గామి మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీ నీ థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకు గామి మూవీ థియేటర్ లో ఎన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ ఏప్రిల్ ఐదో తారీఖున కూడా మనకు జీ ఫైలో అయితే అన్ని లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది చూసేయండి నెక్స్ట్ మూవీ అప్డేట్స్ శివ కార్తికన్ గారు తీసిన ఐలాండ్ మూవీ అన్నమాట సో ఈ మూవీ అయితే మనకు తెలుగులో అయితే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్ అండ్ ఈ మూవీ ఇష్ట రైట్స్ మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తెలుగులో అయితే తీసుకోవడం అయితే జరిగింది సో ఈ మూవీ మనకు ఎప్పుడు ఓటీఈటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ఏప్రిల్ పంతొమ్మిదివ తారీఖునైతే కన్ఫామ్గా అయితే మనకు ఐలాండ్ మూవీ అయితే ఓటీఈటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఐలాండ్ మూవీ కోసం చాలామంది అయితే ఇగర్గా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు అండ్ చాలా మంది థియేటర్లు కూడా మిస్ అయి ఉంటారు మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే తెలుగు లాంగ్వేజ్లో వచ్చేసి మనకు ఏప్రిల్ అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ హోమ్ బూమ్ బుష్ మూవీ అనమాట సో ఈ మూవీ అయితే మనకి ఇష్టంగా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గాస్ అండ్ ఈ మూవీ రైట్స్ కూడా మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు వచ్చేసి మూవీ పైన ఏకంగా వన్ మంత్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది గాయస్ ఎందుకంటే ఈ మూవీ అయితే థియేటర్లో హిట్ అయితే అయింది అందుకే మనకి ఈ మూవీ పైన వన్ మంత్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ ఇరవై తారీఖున అయితే కన్ఫామ్ గా అయితే మనకు హోమ్ బూమ్ బుష్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఏప్రిల్ ఇరవై అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే గా అయితే రిలీజ్ అయితే అవుతుందో చూసేయండి సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ సిద్ధు అండ్ అనుపమ్మ గారు కలిసిన టెల్లు స్క్వేర్ మూవీ అన్నమాట సో ఈ మూవీ అయితే ఈ రోజైతే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గాస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైడ్స్ మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే ఏకంగా ముప్పై ఐదు కోట్లు పెట్టి మనకు ఈ మూవీ డిజిటల్ రైడ్స్ అయితే కొనుక్కోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీఈటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ లాస్ట్ వీక్ని అయితే కన్ఫామ్గా అయితే మనకు టెల్ స్క్వేర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే ఈ రోజు రోజైతే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లలో మంచి టాక్తో అయితే రన్ అయితే అవుతుంది సో ఈ మూవీని అయితే థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి సో టిల్లు టిల్లు మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే ఈ మూవీ అయితే ఏప్రిల్ లాస్ట్ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ కింద కామెంట్ అయితే చేయండి గాయ సోపే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి ఈ వీడియోకి నేను జస్ట్ టూ హండ్రెడ్ లెక్స్ టార్గెట్ ఛానల్ తొందరగా కంప్లీట్ చేసేయండి చూద్దాం సేపట్లో కంప్లీట్ చేస్తారు అండ్ మన మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక గంటనే ఆన్లో పెట్టుకోండి పక్కనే ఉన్న గంటనే ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకైనా నోటిఫికేషన్ అయితే వస్తుంది గైస్ సో వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్టు నెక్స్ట్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్